వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు చేశారు తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది ఆ మేరకు విశ్వాసంతో ఉంది ఆ పార్టీ అంతేకాదు మిగిలినటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైతే అభ్యర్థిత్వాలు రాలేదో ఎవరికైతే టికెట్స్ రాలేదో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు బీజేపీ బలహీనపడుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది ఆ జాబితాలో ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కసిరెడ్డి నారాయణ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ ఆయన సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు ఆయన కల్వకుర్తి టికెట్స్ ఆశించారు రెండు వేల పద్దెనిమిదిలో కల్వకుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు ఆయన జైపాల్ యాదవ్కి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది అక్కడ ఆ తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో లభించలేదు కనీసం ఈ ఎన్నికల్లో అయినాయన అయినా సరే అభ్యర్థితో ఇస్తారని చెప్పి ఆశించారు ఆయన కానీ మరోసారి యాదవ్ యాదవ్కే బీఆర్ఎస్ పార్టీ టికెట్ను ఖరారు చేసింది దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డి ద్వారా ఢిల్లీ వేదికగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఒక ఒక ఆలోచనతోటి అలాంటి లైజనింగ్ తోటి కూడా ఉన్నారని తెలుస్తుంది అయితే కల్వకుర్తి టికెట్ ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఆయన అభిమానించి ఇదే వాదన కూడా వినిపిస్తుంది అయితే కల్వకుర్తిలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఉన్నారు వాళ్ళని కాదని కల్వకుర్తి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా కసిరెడ్డి నారాయణ కంటే లేదు అనేది కొంతమంది వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది మరోవైపు ఆయన వంశీచందర్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి ద్వారా ఎలాగైనా సరే కల్వకుర్తి టికెట్ను సంపాదించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ వద్దకు ఈ పంచాయతీ వెళ్ళిందని కూడా తెలుస్తుంది ఒకవేళ రాహుల్ గాంధీ నుంచి కనుక హామీ వస్తే కల్లోకుర్తి టికెట్ హామీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నేరుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునేటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు తక్కువ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో కాంపిటీషన్ పెరిగిపోయింది గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సొంత అభ్యర్థుల్ని సొంత కేడమ్ని సొంత ప్రాపకాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి వంశీచందర్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి లాబింగ్ ద్వారా కళ్ళకుర్తి టికెట్ను సాధించుకోగలరా అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లని కాదని కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇప్పుడు టికెట్ ఇస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అనేది చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సో కల్లవకుర్తి టికెట్ కసిరెడ్డి నారాయణకి ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా గుడ్ బై చెప్పినట్టు కూడా తెలుస్తుంది దాదాపుగా అమెరికా సంకేతాలు కూడా ఆ పార్టీకి ఇచ్చినట్టు తెలుస్తుంది జయపాల్ యాదవ్ ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నట్టు బీఆర్ఎస్ పార్టీ తరఫున సో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన ఫెచింగ్ అవుతారా లేదంటే మైనస్ అవుతారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్